ఫ్లోరిడాలో ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరిస్తూ సైరన్ మోగుతోంది రెండు వారాల క్రితం హెలెన్ తుఫాను ఈ ప్రాంతాన్ని దెబ్బతీసింది అప్పటి శిథిలాలు ఇంకా అలానే ఉన్నాయి ప్రజలు మళ్లీ వెళ్లిపోవాల్సి వస్తోంది దాదాపు అరవై లక్షల మంది ప్రజలకు తప్పనిసరిగా ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు మిల్టన్ సమీపిస్తోందని అధికారులు హెచ్చరించడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు ఈ తుఫాను పదిహేను అడుగుల ఎత్తులో వచ్చే అవకాశముందని అక్కడే ఉండిపోతే ప్రాణాలకు ముప్పేనని అధికారులు హెచ్చరించారు ఇళ్లను తిరిగి నిర్మించగలం వ్యాపారాలను మళ్లీ నిలబెట్టగలం ప్రజలు మళ్లీ కోలుకునేలా చేయగలం కానీ ఇదంతా ప్రజలు ఈ తుఫాను నుంచి సురక్షితంగా బయటపడితేనే జరుగుతుంది అక్కడే ఉండిపోయిన వారిని మేం కాపాడలేకపోవచ్చు హరికన్ మిల్టన్ బలపడుతోంది గంటకు రెండు వందల డెబ్బై కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న ఈ తుఫాను ఐదవ కేటగిరీ తుఫానుగా గుర్తించారు అధికారులు హరికెన్ హంటర్స్ గా చెప్పుకునే నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అసోసియేషన్ సిబ్బంది తుఫాను మీదుగా విమానంలో ప్రయాణించి దీని బలమెంతో ప్రత్యక్షంగా చూశారు స్థానికులు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లడానికి ముందు తమ ఆస్తులను కాపాడుకునే ఏర్పాట్లు చేస్తున్నారు వాళ్లలో అనేక భయాలున్నాయి యాభైకి పైగా కౌంటీల్లో అత్యవసర పరిస్థితి విధించారు అయితే ఖాళీ చేసి వెళ్లిపోవడానికి అందరూ సిద్ధపడటం లేదు మా దగ్గర ఐదు గ్యాలన్ల క్యాన్లు నిండుగా ఉన్నాయి టామీ హాల్ కుటుంబం వెనీస్ బీచ్కు దగ్గరలో ఉంటుంది తుఫాను సమీపిస్తున్నా ఇక్కడే ఉండాలని వీళ్లు నిర్ణయించుకున్నారు మా దగ్గర గ్యాస్ ఫుడ్ రెండు జనరేటర్లు ఉన్నాయి పోర్టబుల్ ఎయిర్ కండిషనర్లు ఉన్నాయి గదులు వెచ్చగా ఉండేలా చేసుకోవచ్చు కాబట్టి మేం బానే ఉంటామని అనుకుంటున్నాం కానీ వాతావరణ శాఖ అధికారులు ఈ తుఫాన్ తీవ్రంగా ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు మిల్టన్ తుఫాన్ తెచ్చిన వరదలు మెక్సికో తీర ప్రాంతాలను ఇప్పటికే ముంచెత్తాయి కరెంటు తీగలు తెగిపోయాయి చెట్లు కూలిపోయాయి దీనికి మించిన తీవ్రతను ఎదుర్కొనేందుకు అమెరికా సిద్ధమవుతోంది మిల్టన్ తుఫాన్ తీరాన్ని తాకినప్పుడు చరిత్రలో ఎన్నడూ చూడనంత విధ్వంసాన్ని మిగిల్చే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు